ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మంత్రి పదవి పొందిన ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. దాని గురించి కూడా మీరు రెస్పాండ్ అయ్యారు. ఇంకా టైం ఉంది కాబట్టి మీ ఎందుకు అలా రెస్పాండ్ అవ్వాలి? 9 కి వైండ్ అప్ చేద్దాం అనుకున్నాను. కొంచెం డిబేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఒక 10 మినిట్స్ ఉంది కాబట్టి అరుణ్ గారి స్పందన తెలుసుకుందాం అని. ఎందుకంటే ప్రేక్షకులకు అరుణ్ గారు ఏదైనా చెప్తే చాలా ఇష్టంగా వింటారు మా ప్రేక్షకులు, మా సబ్స్క్రైబర్స్. కాబట్టి రోజా గారి కామెంట్స్ మీద రోజా గారి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగానే గతంలో కొంతమంది కాపు మంత్రులు అదే పనిచేశారు కదా, ఇప్పుడు కూడా అదే కొంతమంది చేస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి రోజా గారి అంటే మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత తీర్చుకుందామనే ఉద్దేశమో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, ఆ ఉద్దేశంతో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా? అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి చెప్పండి అరుణ్ గారు. అలా పొందు సార్, కామెంట్ లేదు, మంత్రి లేదు, ఏం లేదు, ఒక రబ్బర్ స్టాంప్ మంత్రి పదవి ఇచ్చారు కానీ ఆడ ఫ్రీ హ్యాండ్ ఏమీ లేదు. ఆవిడ గతంలో ఒకసారి ఏడ్చుంది, నేను ఇంత డబ్బులు పెట్టాను, అంత డబ్బులు పెట్టాను, ఇంత గెలిచారు పార్టీకి, కానీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధిపత్యమే సాగుతుందని ఆపడం నాకు ఎలాంటి ప్రయారిటీ లేదని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆవిడ బయటపడడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తుంది. వచ్చిన మంత్రులందరూ చేసి ఇచ్చిన శాఖల గురించి మాట్లాడడం తప్ప పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వచ్చి ఆవిడ నోటి తొత్తర మాట్లాడే మాట్లాడలేదు, కానీ మాట్లాడే ముందు ఇచ్చిన పదవి ఏంటి, దానికి మనం మర్యాద కాపాడుకోవాలి కదా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో ఏమిటి నిన్నటి వరకు, అసలు ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ షోలన్నీ ఆఫీసు వచ్చింది, కానీ మొన్నటిదాకా ఎక్కడ ఉండిందండి ఆవిడ? ఫుల్ టైం పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ అని మాట్లాడింది. అసలు ప్రజా ప్రతినిధిగా ఉండి నువ్వే ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలా? ఈవెన్ ఆవిడ నియోజకవర్గంలో ఒక్క ఊర్లో కూడా ఒక సీసీ రోడ్డు పడలేదు, అక్కడ ప్రజల కంప్లైంట్. కోవిడ్ టైంలో గానీ ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత బోరింగ్ ఓపెన్ చేసింది ఆవిడ, కేవలం బోరింగ్ రిప్పన్ కటింగ్ చేసి కాళ్ళకు పూలు చల్లించుకుంది. ఏదో పెద్ద పరిశ్రమలు ఓపెన్ చేసినట్టు, వందలాది మంది యువతకి ఉపాధి కల్పించినట్టు, వేలాది కుటుంబాలకు వెలుగు, బోరింగ్ ఓపెన్ చేసి ఆ బోరింగ్ పూలు చల్లించుకుంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మాట్లాడితే ఎవరికైనా కడుపులు మండుతుంది కదా. నేను ఏదో షిప్ ఏదో పంపించారు కదండి వైజాగ్ నుంచి చెన్నై, ఏదో టూరిస్ట్ కాసినో అండి, అది కాదండి, మీరు గోడలో ఇది అంటున్నారు కదా, అది కదా, అది పర్యాటక మంత్రిగా అది ఒక మంచి అచీవ్మెంట్ కదా. ఊరికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోవాలి ఇక్కడే అవకాశం కల్పించింది. 11 కిలోమీటర్ల నాటికల్ మైల్స్ ముందునే వాళ్ళ నగిరిలో బ్యూటీ పార్లర్ కూడా ఓపెన్ చేశారు సార్ వాళ్ళు. రైట్ అండి, ప్రజాప్రతినిధులుగా చేయాల్సిన పనులు చేయకుండా ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే నా లాంటి వాళ్ళు ఇలాగే స్పందిస్తారు? మరి వాళ్ళ మర్యాదను కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత, అది మద్దతు ఇవ్వడం తెలిసినప్పుడు వాళ్ళు నిలుపుకోవడం తెలియాలి, నిలుపుకోవడం తెలియనప్పుడు ఆన్సర్లు ఇలాగే వస్తుంటాయి. మరి కోవిడ్ టైంలో అందరూ రకరకాలుగా ఏదో పార్టీ ఏదో విధంగా ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక వైసీపీ వాళ్ళు మాత్రం ఇళ్ల నుంచి బయటికి రాలి, అందరూ జిమ్ వీడియో, ఈవిడ అసలు మరి ఘోరంగా జిమ్ డాన్స్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేసింది సార్ టిక్టాక్ లో. దాన్ని నేను ప్రత్యక్ష ఫాలోవర్, నేను అప్పట్లో ఈవిడ చేసే పనులకి పప్పులు కూరలు మా వంట మనిషి రావటం లేదు, నేను ఈ కూర చేస్తున్నాను, ఈ పప్పు చేస్తున్నాను, చంద్రశేఖర్ పప్పు అని చేపలు ఎప్పుడు ఇవి పెట్టిన వీడియోలు కోవిడ్ టైంలో ప్రజాప్రతినిధి అయ్యండి. ఆవిడ నియోజకవర్గంలో ప్రజలు ఎలా ఉన్నారు, పనులు లేక తింటున్నారా, తినట్లు లేదా, ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు, ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా టిక్టాక్ లో వీడియోలు పెట్టించారు. ఈవిడ డాన్స్ లేస్తా, ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తుందా? రైట్ లేండి, అదే అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ లో చేసినప్పుడు, ఇప్పుడు మంత్రి గారు అయిపోయారు కదండి, మంత్రి కదా, జబర్దస్త్ కూడా మానేశారు కదా. అలాగే ఎమ్మెల్యే కాకుండా లేదు, అధికార పక్షంలో ఉంది, ఎమ్మెల్యేగా ఉంది, ఈవిడ చేసిన పనులన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళ మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేసి పక్క పార్టీని తిడితే అసలు ఈవిడ చేసింది ఎందుకు గుర్తుంచుకోకర్లా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాయపాటి అరుణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు అండ్ కేఎస్ ప్రసాద్ గారు ఇవాళ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్, మళ్ళీ రేపటి బిగ్